నా పేరు ఎన్నవెల్లి రాజమౌళి. ఇప్పుడు మీకు జోస్యం అనే కథ చెప్తా. అయితే సిద్ధయ్య గారు అనే ఓ వ్యక్తి, వాళ్ళు పంతులు. ఆయనకు చదువు ఏ మాత్రం బొత్తిగా చదువు రాదు. ఆయన భార్య పేరు సరస్వతి, పేరుకు తగ్గట్టు సరస్వతి అని మంచి జ్ఞానవంతురాలు, చదువుకున్నది. అయితే ఏమైందంటే, ఆమె ఇరుగింటికి పోయినా పొరుగింటికి పోయినా పక్కింటికి పోయినా ఎక్కడికి పోయినా మీ ఆయనకు చదువు రాదు. ఇంత అభిమానమా? చదువు రాకపోతే ఎట్లా? తిథి తెలియదు, వారం తెలియదు, నక్షత్రం తెలియదు, ఇటువంటి భర్తంతో ఎట్ట కాపురం చేస్తున్నావు అమ్మా, అయ్యగాడు ఉన్నప్పుడు ఏమన్నా చదువు రావాలి కదా అని అంటుండే వాళ్ళట. ఈ బాధపడలేక భర్తను వేధించింది. అయ్యా నువ్వు చదువుకో, నేను ఎక్కడిపోయినా నీ ముచ్చట్నే, నీకు చదువు రావని అందరూ నన్ను అవహేళన చేస్తున్నారు. ఇప్పుడేం చదువు వస్తాయి నాకు, 40 ఏళ్ళు వచ్చినాయి, అదేమి చెప్పకు. నువ్వు చదువుకుంటేనే నేను ఉంటా, లేకపోతే నేను మా తల్లి గారికి పోతా. అయ్యో ఈమె తల్లిగారికి పోతే నేనెట్టా? నేను అన్నం వండితే సున్నమన్న అవుతుంది, కూర వండితే ఉప్పు కిందకి అవుతుంది, లేకపోతే తక్కువ అన్న అవుతుంది, నాకు ఉండరాకపాయ. ఈ బాధ కంటే చదువుకుంటా అన్న నేను ఏమనుకోని చదువుకుంటాలే అని చెప్పిండట. మరి నాకు ప్రయాణానికి అన్ని సిద్ధం చేయి అంటే ఏం చేసిందంటే, వాళ్ళకి ఎట్టా జోలు ఉంటాయి కదా పంతులకు, ఆ జోలెలా బియ్యము, ఉప్పు, పప్పు, చింతపండు, మిరపకాయలు, తర్వాత బొంగులు, చెద్దలు, పంచలు, అంగీలు అన్ని ఇచ్చి పంపింది. అక్కడికి వెళ్ళిపోయాడు. బండార్పల్లె, ఎల్లారెడ్డిపేట, మాసాన్పల్లె, తర్వాత తొగుట, ఈ ఊళ్ళన్నీ తిరిగిండు. వారం 15 రోజులు అయింది. ఏమైంది? బియ్యం అన్నీ అయిపోయినాయి, రోజు తింటుంటాయా? అయిపోయినాయి. ఏం చేయాలి? తిరుగు ముఖం పట్టిండు. ఇంటికి వచ్చే వరకు ఆమె చేసింది సరస్వతి, మా ఆయనైతే లేడు, మంచిగా దోశలు పోసుకుంటా, నా ఇష్టంగా తింటా అనుకున్నది అనుకుని దోశలు పోస్తుంది. ఇంటికి వచ్చే వరకు సుయ్యని సప్పుడు వచ్చింది. ఏం సప్పుడు వచ్చింది? సుయ్యని. ఆ సుయ్య అనగానే ఒక పుల్ల వేసింది అక్కడ పెట్టిండు, సుయ్య అనగానే పుల్ల వేసింది పక్కన పెట్టిండు. మొత్తం లెక్క పెట్టుకుండు, 1, 2, 3, 4, 5, 6, 7, 8. అయితే ఆమె ఏం చేసింది? మొత్తం దోశలు తీసుకున్నది, మంచిగా కావులు పెట్టింది. కావులు పెట్టి ఏం చేసింది? మూత పెట్టింది. మూత పెట్టి పొయ్యి కాడ కూర్చుండే కదా, అంతా చెమట పట్టింది, మంచిగా ఫ్రెష్ అవుతా అని పొయ్యి మంచిగా ముఖం కడుక్కున్నది. మంచిగా పౌడర్ అది స్నో పెట్టుకుని పౌడర్ వేసుకొని మంచిగా కూర్చున్నది. కూర్చున్నాడు, ఎవరు వచ్చినట్టుందని బయటకు వచ్చింది. చూసే వరకు భర్తనే, ఏమయ్యా నీకు బుద్ధుందా, చెప్పి 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 నా నోరంతా పోయింది, చదువుకోవయ్యా చదువుకోవయ్యా అంటే చదువు లేదు గిరువు లేదు, పోయిన పోయినమ్మా వస్తుంది. నేను చదువుకున్ననే ఏం చదివయ్యా, నీ మొహం చదువు, చదువుకొక్క చెప్పు చూస్తాం, చెప్పాలా చెప్పు, చదివినా చదివినా అంటుంది, ఈ వారం పోయినప్పుడు చదువు వస్తుందా, చెప్పాలా చెప్పు. మీనం మేషం వృషభం కర్కాటకం మిథునం కన్యా తులా 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 ఆ తులా తులా ఆ సరస్వతి, నువ్వు 8 దోషం పోసినావని చెప్తుంది శాస్త్రం. ఇదెక్కడ సోద్యమయో, పోయింది ఊత తీసింది, లెక్క పెట్టుకుంది 1, 2, 3, 4, 5, 6, 7, 8. మా ఆయన చిన్న చదువు వస్తుందా, ఎల్లక్క మల్లక్క పోషక్క రామక్క రాజక్క రంగక్క అని మొత్తం సిద్ధిపేట అందరి శివుని గురికి వచ్చింది. మొత్తం ఎనక అయిపోయింది. ఎనక అయిపోయే వరకు ఏమైంది అంటే, ఎల్లే ఆయన టానికి ఎడ్డుపోయింది. ఆయన వచ్చిండు, పంతులు నా ఎడ్డుపోయిన చూడకపోతే అనగానే అప్పుడేం చేసిండంటే, ఏం చేయాలి నాకు ఇప్పుడేం తెలియదా, తెలియదని చెప్తే మళ్ళీ ఎల్లే ఊరంతా చెప్తాడు, సిద్ధిపేట అంతా చెప్తాడని చెప్పి ఏం చేసిండే, సరే ఎప్పుడు పడితే అప్పుడు చెప్తారా, మనకి సమయం సందర్భం ఉంటుంది, పూజ పునస్కారం ఉంటుంది, రేపు రాపో చెప్తాను. అప్పటికి ఎల్లే నిలబెట్టాడు, ఇక గొంగలి కొప్పర పెట్టుకున్నాడు, పెట్టుకొని మొత్తం తిరిగిండు. తిరిగంగా ఇటు పూర్ణాల, ఇరుకోడు, బురుగుపల్లి ఇట్లా తిరుక్కుంటా పోతే తిమ్మాపుల్ల దొరికింది. తిమ్మాపుల్ల ఆకుల శ్రీనివాసరెడ్డి అని సారు ఉంటాడు, ఆయన పొలం ఉంది, 5 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం కాడికి పోయే చూసే వరకు ఆడ ఉన్నాయి, ఆడ ఏడా బంజోర్ దొడ్డు ఉన్నాయి. అమ్మా ఎవరు బంజోర్ దొడ్డ కొట్టిరని చెప్పి ఆయన ఏం చేసి నిశాన్ చూసుకున్నాడు. ముందరేమో వేప చెట్టు ఉంది, వెనకకేమో మర్రి చెట్టు ఉంది, ఇటు చూస్తే కానుక చెట్టు ఉంది, ఇటు చూస్తే ఇంకా ఈత చెట్టు ఉన్నాయి. ఇవన్నీ చూసుకున్నాడు, వచ్చాడు. వచ్చి ఆయన ద్రపోయింది, తెల్లాలు ఎవరిని వచ్చాయి, ఎట్లాగ వస్తాయని ఎరికే వెళ్ళా, మంచి తల అంతా స్నానం చేసిండు, విభూతి బాగా అలంకారం చేసుకున్నాడు. ఇక్కడ 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 ఇటు 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 అంతా విభూతి పెట్టుకున్నాడు, మంచిగా సాప్ వేసుకున్నాడు.
పంచాంగం తీసుకుని కూర్చున్నాడు. పంతులు ఏం సంగత? అగో ఏం సంగతి అంటాం, ఏం సంగతి అనకపోతే ఏమన్నా మరి నాకేమనక? నిన్ననే వస్తుంది కదా పంతులు, ఎంతమంది వస్తారు? ఎవరు వస్తలేరు, కానీ గొప్ప కొరకు ఎక్కువ మంది వస్తున్నారంటే అలా విలువ ఉంటుంది, బాగా చెప్తున్నా అనుకుంటారు కదా, అందుగురించి ఎంతమంది వస్తున్నారు అలాగే అని అన్నాడు. సరే పంతులు, నిన్న వచ్చినా ఎడ్డుపోయినా అని చెప్పిన, ఏమైనా డబ్బు తెచ్చినా, ఇవి 500 రూపాయలు నిన్న పెట్టు అనగానే ఆ పుస్తకంలో పంచాంగం పెట్టే పెట్టగానే మీనం మేషం వృషభం కర్కాటకం మిథునం కన్యా తులా ధనుస్సు ధనుస్సు ఎలా నీ ఎడ్డు తిమ్మాపురంలో కనపడుతున్నాయి. ఆకుల శ్రీనివాసరెడ్డి అని ఆయన సారు, ఆ సారు దొడ్డి కాడ దొడ్డే ఉన్నాయి అని చెప్పిన. ఆ ముందర వేప చెట్టు ఉంది, వెనకకు మర్రి చెట్టు ఉంది, ఇటు కారు చెట్టు, ఇటు ఈత చెట్టు, ఆ చెట్ల మధ్య దొడ్డు ఉంది. ఆరిపోయాడుకున్నాడు. అమ్మ ఆ ఎల్లే అనుకుంటాడా, ఊరంతా చెప్పిండు ఈ ముచ్చట హైదరాబాద్ రాజావారికి ఎరికైంది. ఎవరికి ఎరికైంది? హైదరాబాద్ రాజావారికి. ఆ రాజావారి భార్య, రాజావారి భార్యని ఏమంటాము, రాణి. ఆమె మెడలు ఉన్నది 500 కోట్ల విలువైన నగ పోయింది. అది అన్ని వజ్రాలు వైడూర్యాలతోటి చేయించిన నగ. ఆ నగ పోయేవారికి ఏమైంది అంటే, ఆ ఇక్కడ సిద్ధిపేట మంచిగా సిద్ధే పంతున్నాడే ఎవడో చెప్తాడని ఇద్దరిని ఇచ్చి తొలి. ఆ ఇద్దరు వచ్చారు, ఇద్దరు వచ్చి బట్టలు వచ్చారు. వచ్చి పంతులు అయ్యేం సంగతయ్యా, రాజు రమ్మన్నాడు. ఏ రాజు? హైదరాబాద్ రాజు. హైదరాబాద్కు రాజుకు నాకేం సంబంధం అయ్యా? లేదు లేదు, నేను రమ్మన్నాడు అట్లా అంటే సరే మంచిది అని చెప్పాడు. ఎందుకు? ఏదో నగ పోయిందట, 1 కోటి రూపాయల నగ, 500 కోట్ల నగ పోయిందట చెప్పాలట. పంతులకు పంచన ఆనింది. అయ్యో ఏం చేయాలని ఇప్పుడు అనుకుంటాడు పోయిండు. ఆయమనుకుంటా పోతుండు, ముక్కో చెవ్వో ముక్కో చెవ్వో ముక్కో చెవ్వో అంటే రాజు నా ముక్కుకు వస్తాడో చెవుకు వస్తాడు నాక తెలియదు అనుకుంటా పోతుంది. ఇప్పుడు వారికి ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడ్డారు. కాళ్ళ మీద పడగానే ఒకసారి అన్నాడు, ఏమమ్మా నా కాళ్ళ మీద పడుతుంది? నా పేరు ముక్కు, ఈమె పేరు చెవు, మేమే ఆ నగదీశనం. మా పేరు రాజుకు చెప్పినట్టే రాజు ఏం చేస్తాడు, మా మెడల మీద తలకాలుతాడు. మరి ఏం చేయాలి? మీరు చెప్పకుంటున్నారు, చెప్పకుంటే పైసలు కావాలి. సరే 50 లక్షలు ఇస్తాం. సరే 50 లక్షలు ఇచ్చారు. ఎందుకంటే రాజావారి దగ్గర ఉద్యోగాలు, డబ్బు బాగుండి ఇచ్చారు. ఆ డబ్బు తీసుకుని పోయాడు. మరి ఎక్కడ పెట్టాలి నేను చెప్తా, తొక్కుడు బండ కింద పెడతానని చెప్తా, మీరు నాకంటే ముందు పోయి తొక్కుడు బండ కింద పెట్టారు. స్నానాల గది కాదు, తొక్కుడు బండ కింద పెట్టుకుని పోయారు పెట్టారు. ఇక పంతులు మంచిగా గోసి మంచిగా పెట్టుకోడానికి బందోబస్తు కదా, ధైర్యంగా పోయాడు. పోగానే రాజు పిలిచే, దా ప్రభు, ప్రభు ఏమో పిలిచిరట అనగానే, దా పంతులు కూర్చోని ఆసనం చూసాడు. చూపించి ఏం చెప్పాడంటే, ఇట్లా నగపోయింది పాకిస్తాన్, చైనా, అమెరికా, రష్యా, బెలుచిస్తాన్, ఇటువంటి దేశాలు, బర్మా, ఈ దేశాలకు వెళ్ళి తెప్పించిన వజ్రాలు మా అమ్మగారికి చేయించిన రాణిగారికి. ఆ నగపోయింది, నువ్వు బాగా చెప్తావట చెప్పాలి. ఇవో మరి ఏమో డబ్బు, ఇవో ఈ మొత్తం ఈ తాంబాలంలో 50 లక్షల రూపాయలు, ఇగో ఈ మొత్తం పట్టు వస్త్రాలు, మరి ఈ పంచాంగం పెట్టాలి ప్రభు అంటే పంచాంగం కూడా 50 లక్షల రూపాయలు పెట్టాడు. పెట్టగానే మీనం మేషం వృషభం కర్కాటకం మేధోనం కన్యా తుల ధనుస్సు 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 ప్రభు ఆ తొక్కుడు బండ కింద కనపడుతుంది, స్నానాల గదిలోకి పోగా అని అక్కడ ఉండే వరకు ఇటువంటి పంతులు ఉండాలి అని చెప్పి ఇచ్చినవి కాక ఇంకో 1 కోటి రూపాయలు పెట్టి సిద్ధిపేట పెద్ద బిల్డింగ్ కట్టించిండు పంతులకు సిద్ధే గారికి. సరే సంతోషమైంది, పంతులు తెలిసి నాకేం రాదని. కానీ రాదని చెప్తే ఇప్పుడు నమ్మరెవరు, అంతా తెలిసిపోయింది అని ఏం చేసిండు. అప్పటికి ఒక పుస్తకం కాలబెట్టుకున్నాడు, అప్పటికి గుర్చుండే పంతులకు పుస్తకం కాలబెట్టాడు. కాలబెట్టి ఏం చేసింది అంటే, నా పుస్తకం పోయిందనే, నా పుస్తకం పోయింది, నా పుస్తకం పోయింది, నా పుస్తకం పోయింది అని మొత్తం వీధి వాళ్ళంతా వచ్చారు. ఏం పంతులు కట్టెడుతుంటే నా పుస్తకం పోయింది అన్న జాతకం చూసి చెప్పు. పోతే పంతులు ఉన్నప్పుడు మంచిగా చెప్పిన సరే అనగానే పంతులు సంతోషం, నీకు ఎవరు రారు, నాకేం బాధ లేదు అనిపించినాక ఏమనిపించింది, సిగ్గు అనిపించిందట పంతులకు. హైదరాబాద్ పోయి ఆయన ఏం చేసిండంటే మంచిగా చదువు నేర్చుకున్నాడు, చదువు నేర్చుకుని ఒక 5 ఏళ్ళు టిప్పల పడ్డాడు, చదువు నేర్చుకున్నాడు. మళ్ళీ ఏం చేసిండు, జాతకాలు చూసి నేర్చుకున్నాడు వచ్చిండట. అందుగురించి పిల్లలు చిన్నప్పుడే చదువుకోవాలి, చదువుకోకపోతే ఏమవుతుంది, ఇక పెద్దగైనాక పంతులు లెక్క తిప్పల పడాల్సి వస్తాయి. తిప్పల పడ్డా పూర్తి కరెక్ట్ అవుతామని కాదు, ఒక్కొక్కసారి మనకు ప్రమాదాలు కూడా వాటిల్లొచ్చు.
కాబట్టి మీరందరూ మంచిగా చదువుకుంటారని ఆశిస్తూ, పిల్లలు కూడా బాగా చదువు నేర్పుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఈ కథ మీరంతా మంచిగా శ్రద్ధగా విన్నారు కదా, మళ్ళీ కథతోటి మీ ముందరికి వస్తా. ఈ కథ విన్న ప్రేక్షకులకందరికీ శుభాశీస్సులు, ముఖ్యంగా పిల్లలకు కూడా బాగా విద్య నేర్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.